అధికారం చూపించు. హలో, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామా లేదా? మీరు మా సేవలపై సంతృప్తి చెందారా? ఇంకా ఏ విధంగా సహాయపడగలము? ఇలా కస్టమర్ కేర్ సర్వీస్ ఏజెంట్ల మాదిరిగా ప్రతిరోజు బుక్లెట్లు పట్టుకుని ఇల్లు తిరిగి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో స్వయాన వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు ఆంధ్రప్రదేశ్. రైట్, ఇది ఈ బొమ్మ ఉంచు స్క్రీన్ మీద ఉంచు. ఇతను గురించి చెబుతాం. వీడు, ఐఎమ్ సారీ, నేను వీడు అనే మాట వాడను, కానీ ఈ వెధవ, సారీ, ఈ వెధవ అనే మాట కూడా వాడను కానీ వాడక తప్పదు. ఈ వెధవ పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి ఫ్రమ్ కడప. ఈ వెధవ పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి ఫ్రమ్ కడప. వీడు కరుడుగట్టిన వైసీపీ నాయకుడు. ఈ వెధవ, సారీ అండి, మాటిమాటికి వెధవ అని ఎందుకు అంటున్నా అంటే కడుపు మంట అండి. వీర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. నీవు ఇట్లా మోసం మాటలతోటి, ఈ ఫేక్ వ్యవహారాలతోటి అధికారంలోకి వచ్చావు, అధికారంలో కంటిన్యూ అవటానికి చేస్తుంటే కడుపు మండదండి మాకు, కడుపు మంటతుంది. కనుక వాడిని వెధవ అంటున్నాను. వాడిని ఈ వెధవ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు, ఆర్ఎంకేఆర్ పెట్స్. ఆర్ఎంకేఆర్ పెట్స్ పెట్స్ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు ఈ వెధవ, కరుడుగట్టిన వైసీపీ నాయకుడు ఈ మన్విత్ కృష్ణారెడ్డి. వీడి ఆలోచన నేను అడుగుతున్నాను. నేను, వీడు జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతున్నట్టే ఏదైనా చేస్తాడు. ట్వీట్స్ చేస్తే వాళ్ళని రీట్వీట్ చేస్తాడు. ఇదిగోండి, April 13th ఒక రీట్వీట్ చేశాడు. ఈ రీట్వీట్లో కూడా హ్యాష్టాగ్ పెట్టాడు, జగన్మోహన్ అగైన్. అంటే ఈ వెధవ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా రావాలి. మా నమ్మకం నువ్వే జగన్. ఈ వెధవకి నమ్మకం జగన్ అట. ఈ వెధవ పనికిరాని వాడు, ఫేక్ ఫెలో, ఇడియట్, స్టూపిడ్ ఫెలో. ఇవన్నీ నేను ఎందుకంటే కడుపు మండుతాయి కదండి. ప్రజల పక్షాన మేం కష్టపడుతుంటే, ఈ ఫేక్ రూపేణ వాళ్ళ అధికారంకు రావాలని చూస్తుంటే, ఇది న్యాయమా? ఇది ధర్మం అండి. అందుకే ఈ వెధవ రీట్వీట్ చేస్తుంటాడు. అందుకని దిస్ ఫెలో ఇస్ ఎ పక్కా వైసీపీ ఫెలో. నేను ఇంకొంచెం లోతుగా ఎంక్వైరీ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఇవన్నీ చూస్తాడట, వైసీపీ పార్టీకి చెందిన ఈ యూట్యూబ్, ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, అతను నాట్ ఎవర్ ఆఫ్ హిజ్ నేమ్, చూస్తాడట. భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అతను ఈ వెధవకు చెప్పి టీడీపీ వేషం వేసి ఎంత దుర్మార్గమో చూడాల పత్రికే సోదరుల. మీరు నవ్వటం కాదు, ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది, ఎంత దుర్మార్గంగా తీసి సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్నాడు, ఎంత దుర్మార్గంగా ఈ సోషల్ మీడియాని అతని కొడుకు భార్గవరెడ్డి తీసుకెళ్తున్నాడు, ఎంత దుర్మార్గంగా ఈ ఫేక్ వీడియోలతోటి, ఫేక్ మాటలతోటి, ఫేక్ రూపాలతోటి, ఫేక్ వేషాలతోటి వీళ్ళు ఏ రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా ఏదైనా చేస్తారు, మనుషులను మారుస్తారు, తల్లుల్ని మారుస్తారు, పిల్లల్ని మారుస్తారు, బిడ్డల్ని మారుస్తారు, ఏమైనా చేయగలరు. వాడు ఎవడైనా వైసీపీ వాడు టీడీపీ బ్యాక్గ్రౌండ్తో ఎలా మాట్లాడతాడండి? వాట్ ఈస్ దట్ స్టూపిడ్ ఫెలోస్? ఏడాటి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. రేపు వాడు తండ్రి పేరు కూడా మార్చుకుంటాడు వెధవ, తల్లిదండ్రుల పేరు కూడా మార్చుకుంటాడు వాడు వెధవ. వైసీపీలో ఉంటూ టీడీపీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మాట్లాడాడంటే ఆ వెధవని ఏమన్నా తమ్ముడు మీరు చెప్పండి? వేరే సీనియర్ జర్నలిస్ట్ ఏమనాలి వేధవని? ఆ భార్గవరెడ్డిని ఏమనాలి? ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమనాలి? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? మొట్టమొదటి నుంచి మీ దారి పెడదారే కదా, మీ దారి ఫేక్ దారే కదా జగన్మోహన్ రెడ్డి గారు.
అధికారంలో రావడానికి ఏ ఫేక్ దారైనా, ఏ దొడ్డిదారైనా, ఏ నకిలీదారైనా, ఏ దుర్మార్గపు దారైనా, ఏ దరిద్రపు దారైనా ఎంచుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే కాదని చెప్పగలరా? ఆరోజు అధికారంలో రావడానికి మీరు కోడి కత్తిని ఎలా ఉపయోగించుకున్నారండి? హూ ఇస్ దట్ శ్రీనివాస్? మీరు కొండమే చేసుకొని చెప్పండి. మీ పార్టీ కార్యకర్త కదా వాడు, మీ పార్టీ కార్యకర్త కదా. మీకు ఆ రోజున ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం నేను, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ బీజే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మీరు చెప్పండి గుండె మీద చేసుకొని ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు వస్తాడు, ఇంకా సేపట్లో వస్తాడు శ్రీనివాస్, నా ఎడమ భుజం మీద ఇదే ప్లేస్లో పొడుస్తాడు అని మీకు తెలియదా? గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రమాణం చేయగలరా అని నేను అడుగుతున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆన్ ది డే ఆఫ్ దట్ ఇన్సిడెంట్ వైల్ సిట్టింగ్ ఇన్ ది ఎయిర్పోర్ట్, ఆర్ యు నాట్ అవేర్? Were you not anticipating the attack? Were you not waiting for that attack? Were you not waiting for the arrival of that Srinivas? Kadan cheppagalra? Ready ga pettukoni kurchunnadandi itla bhujam aina, meer chudandi ra ra podu podu neevu podichina ee podupu toti nenu mukhyamantri avala adi kada. Arararara inni dramalu annaru Jagan Mohan Reddy garu. కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ పొడిస్తే మనిషి చావడు, చిన్నపిల్లల్ని పొడిచినా కూడా ఇక్కడ చనిపోడండి, గొడ్డలతో నరికినా ఇక్కడ మనిషి చావడు. నేను చెబుతున్నా ఫారెన్సిక్ నాలెడ్జ్ కాస్త కూస్తో తెలిసిన వాడిగా నేను చెబుతున్నాను, ఏ డాక్టర్నన్నా కలవండి, ఇక్కడ ఎడమ భుజం మీద ఈ ప్రాంతంలో పొడిస్తే, గొడ్డలతో నరికినా కత్తితో పొడిచినా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఆ కత్తితో నరికినా, కోడి కత్తితో గుచ్చినా కూడా మనిషి చచ్చేది లేదు. అందుకనే ఒప్పుకున్నాడు ఆయన, అందుకనే ఈ డ్రామా ఆడాడు, అందుకనే వాడికి ట్రైనింగ్ ఇచ్చాడు, శ్రీనివాస్కి ట్రైనింగ్ ఇచ్చారు ఆ కోడి కత్తితో అట్లా పొడవమని. ఇంత డ్రామాలు ఆడతారండి జగన్మోహన్, అధికారం కోసం ఇంత గడ్డి తింటారండి, అధికారాన్ని చేపట్టడం కోసం, ఆ పదవిని అలంకరించడం కోసం ఇంత నానా గడ్డి తింటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. ఇక మీ మీద ప్రజలు ఎలా నమ్ముతారంటున్నాను నేను, ప్రజలకు ఏ రకంగా మీ మీద నమ్మకం? నువ్వేమా నమ్మకం అంటే ఏం నమ్మకం? మొన్న కోడి కత్తి ఈరోజు గొడ్డలతో కొట్టించుకుంటావా కుడి భుజం మీద? ఇవన్నీ చూస్తుంటే మీ బాబాయిని కూడా మీరు ముఖ్యమంత్రి కావటం కోసం చంపారా అని అనుమానం వస్తుంది నాకు. మీ బాబాయిని కూడా అయ్యో మా బాబాయిని చంపారు, మా బాబాయిని చంపారు అని సానుభూతి కోసం నరికారా మీ బాబాయిని? నా మీద అనుమానం వస్తుంది మీ మీద నాకు. మీరు ఆ రోజున సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరారు, గవర్నర్ని అడిగారు, హైకోర్టులో యువర్ ఫైల్డ్ రిట్ పిటిషన్ సీకింగ్ ది ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ, సిబిఐ దర్యాప్తు కావాలని హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పిటిషన్ వెనక్కి లాక్కున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీరు ఫేక్ పిటిషన్ లాగా వేశారు అది. మీరు ఏ పని చేసినా అది ఫేక్, లేకపోతే ఎప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలా ఎందుకు పిటిషన్ వేశారు, ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఏది అడిగినా కూడా సమాధానం చెప్పరు మీరు. ఇటువంటిది జరుగుతూ ఉంటే ఇక ప్రజలు మీ మీద నమ్మకం, ఇంకా మిమ్మల్ని నమ్ముతారండి, ఇంకా నమ్ముతారని ఆశలు పెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు లేటెస్ట్గా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు నమ్మాలి, ఏ విధంగా నమ్మాలి. మీరు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా రూపాంతరం చెందారు, ఇది ఒక మంచి మాట అండి పాత్ర, రూపాంతరం చెందాడు. ఎందుకంటే 2004లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు ఈ వాజ్ నథింగ్, ఆయన దగ్గర ఏమి లేదు, 1-2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను అత్యంత ధనవంతుడిగా రూపాంతరం చెందారు. వై అంటే సమాధానం, ఏం మాట్లాడుతున్నారా వరలరామయ్య గారు, నేను ఇది కష్టపడ్డాను, ఇటుక ఇటుక మోసాను, కాయ కష్టం చేశాను, ఇన్ని కోట్లు సంపాదించాను చెప్పాలి కదా, ఏమి సమాధానం చెప్పడం? నీకు లోటస్ పాండ్లో 64 రూములతోటి ఆ బిల్డింగ్ ఎలా వచ్చిందంటే సమాధానం చెప్పడం? రాష్ట్ర ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్,
మన ముఖ్యమంత్రి గారి శైలి అర్థం చేసుకోవాలా? 29 ఎకరాల్లో బెంగళూరులో ఎన్లెంకలో హెలికాప్టర్ కూడా దిగే ఇల్లు నీకు ఎక్కడిది? బెంగళూరు అవుట్స్కర్ట్స్లో అంటే దానికి సమాధానం చెప్పరు. కడపలో ఎక్కడ పోస్ట్ బంగళా ఎక్కడిదంటే చెప్పరు. ఇడుపుపాయలో ఈ ఆస్తులు ఎక్కడంటే చెప్పదు. పులివెంటలో ఈ ఆస్తులు ఎక్కడంటే చెప్పు. మౌనంగా ఉంటారు. ఇన్ని ఫ్యాక్టరీలు ఇన్ని ఇండస్ట్రీలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే చెప్పరు మీరు. వీటన్నిటి ఇంకా మీ మీద నమ్మకమా రాష్ట్ర ప్రజలకి? మీరు రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎలా రూపాంతరం చెందారంటే అది చెప్పరు మీరు. ఎంతవరకు న్యాయం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా వీడియో అంటే కుల చుచ్చు పెట్టాలని. ఆ రెడ్డి గారు మన్యుత్ కృష్ణారెడ్డి కృష్ణ అని పెట్టుకుంటాడు. మన్యుత్ కృష్ణ ఒక దాంట్లో మన్యుత్ కృష్ణ చౌదరి అని పెడతారు. అంటే కుల చుచ్చు పెట్టి ప్రాంతీయ చుచ్చు పెట్టి ఈ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తుందా ఈ వైసీపీ ఫేక్ గ్యాంగ్? ఏం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళింది మీ మీద నమ్మకం తెలుసా మై డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్? ఇప్పుడు ఏ స్థాయిలో వెళ్ళారు తెలుసా? అసలు మీ తల్లి శ్రీమతి విజయమ్మ గారు, మీ చెల్లి శ్రీమతి షర్మిలమ్మ గారు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని ఉన్నారట. వింటున్నాం అది. వాళ్ళకి రక్షణ లేదట. మిమ్మల్ని వదిలి మన రాష్ట్రాన్ని వదిలి తెలంగాణకు పోయినారు. ఈవెన్ దెన్ ఎలక్షన్లో ఉపయోగపడుతుందంటే, ఎలక్షన్లో సానుభూతి వస్తుందంటే, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగితే అమ్మని లేపేస్తే పోతుందేమని ఆలోచన వస్తుందేమని వాళ్ళు అంతా గజగజ వణుకుతున్నారు సార్. నేను డిమాండ్ చేస్తున్నా దే హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్. వాళ్ళకి అడెక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి. వాళ్ళకి ప్రాణి హాని లేకుండా చూడాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకే చెబుతున్నా. ఈ రోజున వేటగాడి చేతిలోనే పావురాన్ని పెడుతున్నాం మేము. వేటగాడి చేతిలోనే పావురాలు ఉన్నాయి. ఆ పావురాల్ని రక్షించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. మేము చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ యూ హావ్ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. దట్ ఈస్ అవర్ బౌండ్ అండ్ డ్యూటీ. అందుకే ఈ ఫేక్ వీడియో మీకు చూపించాలని నేను వచ్చాను. ఈ ఫేక్ వీడియో దిస్ ఫెలో రామాల మన్విత్ కృష్ణారెడ్డి కుల చుచ్చు పెట్టి వైసీపీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో టీడీపీ ముసుగులో ఈ వేషవేసి ఇలా మాట్లాడాను. ఇంకా చాలా మాట్లాడాడు. మీకు కొద్దిగానే చూపించా. దళితుల గురించి మాట్లాడు, దళితులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. మీకెందుకురా చదువు అని తిట్టాడు. ఆ వీడియో అంతా నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను. మీకెందుకురా చదువు దళితులు కానీ, కులవృత్తి చేసుకొని బతకండిరా అంటాడు దళితుల్ని. ఏమి నీ బాబు సమయం ఇస్తున్నావా? యూజ్లెస్ ఫెలో, డర్టీ ఫెలో, ఫూల్ ఆఫ్ ఎనాస్. నీ బాబు సమయం ఇస్తున్నావా మన్విత్ కృష్ణారెడ్డి మా దళితులకి? కులవృత్తి చేసుకోవాలంట. నీ కులవృత్తి అంట అనేది స్టూపిడ్ ఫెలో. ఐఎమ్ సారీ, ఆవేశంలో కంట్రోల్ చేయలేరు నన్ను. ఇది నేను అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని. ఆ భార్గవ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేద్దండి. ఇంత డ్రామా నడిపించిన భార్గవ రెడ్డి సజ్జల కొడుకుని మెడ మీద కొట్టి, నడుము మీద కొట్టి, కాళ్ళ మీద కొట్టి లోపల పడేద్దండి. ఈజ్ నాట్ డిజర్వ్ ఫర్ దట్. అందుకే ఇప్పుడే నేను రిపోర్ట్ తయారు చేస్తా, సిఐడి చీఫ్ సంజయ్ గారిని కలుస్తా. మీ ద్వారా నేను సంజయ్ గారిని అడుగుతున్నా. నేను సాయంత్రం వస్తా మీ దగ్గరికి. నేను మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వండి. ఈ మన్విత్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి వెంటనే. అతన్ని ప్రోత్సహించిన పురమాయించిన ఆ సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయాలి. దీని వెనక ఇట్ ఈస్ ఎ బిగ్ కాన్స్పిరసీ. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పాలు చేయటానికి ఇది వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు భార్గవ రెడ్డి కలిసి పన్నిన
ఉంటే కనుక ఇన్వెస్టిగేట్ చేసి సంబంధితులందరినీ ప్రవీణ్ ఈ మన్విత్ కృష్ణారెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతున్నా. ఇటువంటి ఫేక్ వ్యవహారాల వల్ల ప్రజలు నమ్ముతారనుకోవటం మీ పొరపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజలు అంతా గమనిస్తున్నారు. 4 సంవత్సరాలుగా మీ పరిపాలన, మీ డ్రామా, మీ బాబాయిని చంపిన తీరు, మీ కోడికత్తి వ్యవహారం, మీ అబద్ధాలు తీరు, మీ అవినీతి సంపాదన, మీరు కట్టిన బిల్డింగులు అన్నీ కూడా భారతదేశంలో 2004లో ఏమీ లేని మీరు ఈనాడు అత్యంత ధనవంతులైన చీఫ్ మినిస్టర్గా ఎలా రూపాంతరం చెందారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. సరైన సమయంలో మీకు సమాధానం చెబుతారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి ఫేక్ వీడియోల ద్వారా, ఇటువంటి ఫేక్ మెసేజ్ల ద్వారా మీరేమి లబ్ధి పొందలేరని చెప్పి కూడా ఈ ఫేక్ ప్రభుత్వానికి, ఫేక్ ముఖ్యమంత్రికి, ఫేక్ సజ్జలకి, ఫేక్ భార్గవ రెడ్డికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. వాడొక స్టూపిడ్ ఫెలో ప్రశాంత్, పేరేంటది, ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్ని అంటారు గబ్బు పట్టించాడంటారు, రాజకీయాల్ని గబ్బు పట్టించినాడు భారతదేశంలో. ఇటువంటి కొడుకత్తి అతందే, కొడుకత్తి డ్రామా అతందే. ఇప్పుడు ఇది కూడా నాకు అనుమానం ఇదే. ఇప్పుడు టీడీపీ అసలు టీడీపీ నకిలీ అని చూస్తాను ఆవిడ, టీడీపీలా లేదండి చూస్తుంటా. మీరు చెప్పండి సార్, టీడీపీ బ్యాక్గ్రౌండ్లో టీడీపీ ఆఫీసులో మాట్లాడినట్లేదు. ఈ ఫేక్ అంతా కూడా వాళ్లే చేస్తారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఫేక్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ ఆల్.